క్రీస్తునందు ప్రియులందరికీ ఉదయకాలపు వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము లూకా సువార్త 12:29. లూకా సువార్త 12:29. ఏమి తిందుమో ఏమి తాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ వాక్యము ఈ విధముగా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. విశ్వాసుల హృదయాలు దేవుని మీద, ఆయన రాజ్యము మీద మాత్రమే లగ్నమై ఉండాలి. ఎందుకనగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యెషయా గ్రంథము 45:3 ఈ విధముగా తెలియజేస్తుంది, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇచ్చెదను. ప్రేమైన వారులారా, దీనికోసమనే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. రహస్యమందు దాచబడినటువంటి ధన నిధులను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. కనుక మన యొక్క విశ్వాస యోధులమైనటువంటి మనందరి యొక్క హృదయము ఆయన రాజ్యము మీద మాత్రమే నిలిచి ఉండాలి. ఆయన రాజ్యము పైనను దేవుని పైనను మనము నిలిచి మనం ఉంచినట్లయితే దేవుడు చెప్పిన విధముగా రహస్యమందు దాచబడినటువంటి ధన నిధులను ఆయన ప్రతి దినము మనకు అనుగ్రహిస్తాడు. అట్టి యొక్క నిరీక్షణ, అట్టి యొక్క విశ్వాసము మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. ఆమెన్.